హలో అండి, నమస్తే. నేను మీ వాస్వి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాస్వి. ముందుగా నా ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి నా వీడియోస్ అన్ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పసుపుని ఇంట్లోనే తయారు చేసి చూపిస్తాను. పసుపు కొమ్ములు తీసుకున్నానండి నేను, ఒక 1/2 కేజీ ఉంటాయి అవి. వాటిని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ పోసుకొని 2-3 సార్లు డస్ట్ చాలా ఉంటుంది, నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని వీటిని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా నానిపోయాయో. రాత్రంతా నానపెట్టుకోవడం వల్ల ఇవి చాలా మెత్తగా అయిపోతాయి, సాఫ్ట్గా. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసుకోవాలో. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మంచి ఎండలో 2-3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎండిపోయాయి ఇవి. వీటిని వేలితో తుంచితే తునిగేట్టుగా ఉండాలి. అలా అయితే మనం మిక్సీ జార్లో వేసినప్పుడు చాలా బాగా ఫైన్గా పౌడర్ అయిపోతాయి. చూడండి, అలా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ వచ్చేలాగా పౌడర్ చేసుకొని ఈ పసుపుని ఒక జల్లెడ తీసుకొని అందులో జల్లించుకోవాలి. ఈ పసుపు ఆరోగ్యానికి కాదండి, అందానికి కూడా ఎంతో మెరుగులు దిద్దుతుంది, మొహాన్ని ఎంతో అందంగా తయారు చేస్తుంది. ఈ పసుపు ఎటువంటి కెమికల్స్ కలపకుండా స్వచ్ఛమైన పసుపుని ఇంట్లోనే ఎంత బాగా తయారు చేసుకున్నామో చూసారా. అలాగే 1/2 టీ స్పూన్ పసుపులో 1/2 టీ స్పూన్ తేనె, 1/2 టీ స్పూన్ నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్పై మొటిమల వల్ల వచ్చిన మచ్చలు, నల్లటి వలయాలు అన్నీ తొలగిపోతాయి. ఫేస్ అయితే చాలా క్లీన్గా మెరిసిపోతూ ఉంటుంది. ఇదే పసుపుతో నేను కూరలన్నింటిలో వేసుకుని సంబార్ పౌడర్ని తయారు చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.